బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు సొంత నాయకులే ముఖం చాటేస్తున్నారు తమ పట్ల చంద్రబాబు చూపిస్తున్న ధోరణి నచ్చటం లేదని పార్టీ నాయకులకే తెగేసి చెప్తున్నారు టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడం తమకు సంబంధం లేని వ్యవహారం అంటున్నారు పార్టీ కార్యక్రమాలంటేనే గుర్తుకు వస్తామని లేకపోతే అసలు పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ శుక్రవారం నంద్యాల జిల్లాకు వెళ్తున్నారు చంద్రబాబు ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ అయితే జిల్లా అధ్యక్షుడి పిలుపును మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తిరస్కరించారు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినా చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలు తమని గుర్తించట్లేదని కేవలం వారి స్వార్థ రాజకీయాలు మాత్రమే వాడుకుంటున్నారు తప్ప తమ గురించి ఆలోచించట్లేదంటూ రాజశేఖర్ సీరియస్ అయ్యారు చంద్రబాబు వస్తున్నారనే తమను సంప్రదిస్తున్నారు తప్ప అంతకు ముందు జరిగిన ఏ కార్యక్రమానికైనా తమని ఆహ్వానించారా అని పైగా రావద్దని ఆంక్షలు విధించారని మండిపడ్డారు నంద్యాలలో తమ ప్రాబల్యం తగ్గించేందుకు నంద్యాల టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని అఖిలప్రియ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు మిగతా సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు రెండు నాలుకల ధోరణి తప్పుబడుతున్నారు నంద్యాల టికెట్ కోసం నాలుగు వర్గాలుగా మారారు టీడీపీ నాయకులు ఎవరికి వారే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పటికీ ఈసారి టికెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు ఎన్ఎండి ఫరూక్ అయితే అఖిలప్రియ కూడా ఈసారి టికెట్ తన కుటుంబంలో ఒకరికి ఇవ్వాలని భీష్మించు కూర్చున్నట్టుగా సమాచారం భూమా కుటుంబానికి తామే అసలైన వారసులమని టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక తనకే టికెట్ కావాలంటూ మరో నాయకుడు అంటున్నారు తనకు ఇవ్వలేని పరిస్థితిలో అఖిల ప్రియకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తన మద్దతు ఉంటుందంటున్నారు ఏవి సుబ్బారెడ్డి సొంత పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తుకే షూరిటీ లేదని ఇక ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబేం నమ్మకం కలిగిస్తారని చెవులు కొరుక్కుంటున్నారు టీడీపీ నాయకులు మొత్తానికి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తారా లేక తుస్సుమనిపిస్తారా చూడాలి